బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న బాహుబలి 2పై క్యూరియాసిటీని పెంచింది. అలాగే కోలార్ గోల్డ్ ఫీల్స్ ఎవరికి సొంతమవుతుందన్న క్వశ్చన్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2పై అంతే ఆసక్తి పెంచుతుంది. కన్నడ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ 2 ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా? రాఖీభాయ్ సామ్రాజ్యాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్న కోట్లాది మంది ఫ్యాన్స్ వెయిటింగ్కు ఎన్ కార్డ్ పడింది. కాళీమాత ఎదురుగా గరుడ తల నరకడంతో ఫస్ట్ పార్ట్కి ఎన్ కార్డ్ వేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? గరుడ సైన్యం ముందు యష్ ధైర్యం చెప్పిన జనం నిలబడ్డారా? అతని ప్రైవేట్ సైన్యంగా మారిపోయారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. గోల్డ్ కోసం జరిగిన యుద్ధంలో రాఖీభాయ్ గెలిచాడా? సినిమా ఎలా ఉంది? ఎవరెవరు ఎలా చేశారు? తెలియాలంటే ఇక రివ్యూలోకి వెళ్లాల్సిందే. కేజీఎఫ్ 2 ఇప్పుడు ఏ సినీ అభిమాన నోటి వెంట విన్నా ఇదే వినిపిస్తోంది. కేజీఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన కిక్తో కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఆ వెయిటింగ్కు ఎన్ కార్డ్ పడింది. ఫైనల్గా థియేటర్లో బొమ్మ పడింది. కేజీఎఫ్ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో అంతకు మించి కేజీఎఫ్ చాప్టర్ 2 తుఫాను సృష్టించింది. రాఖీభాయ్ వైలెన్స్కు సిల్వర్ స్క్రీన్ వణికిపోయింది. మూవీ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో నిండిపోయింది. పవర్ఫుల్ డైలాగ్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయి. గరుడ హత్య తర్వాత రాఖీభాయ్ ప్రణాళిక ఏంటి? చనిపోయాడనుకున్న సూర్యవర్ధన్ సోదరుడు ఆదిర ఎలా తిరిగొచ్చాడు? ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి వంటి ఆసక్తి రేకెత్తిచ్చిన విషయాలు చాప్టర్ 2లో అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ని. బంగారం చుట్టూ కథ అల్లుకుని ఆ కథలో ఆడియన్స్ని ట్రావెల్ చేసేలా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే గరుడ సైన్యంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి వంటి విషయాలు తెరపై చూస్తేనే బాగుంటాయి. రాఖీభాయ్గా యష్ మళ్ళీ అదరగొట్టాడు. టెరిఫిక్ పర్ఫార్మెన్స్తో ఆదూస్ అనిపించాడు. యష్ చెబుతున్న పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఇక ఆదిర రాఖీభాయ్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ మరో లెవెల్ అనే చెప్పాలి. ఇకపోతే యష్ తన నట విశ్వరూపం చూపించాడు. ఇక సంజయ్ దత్ ఆదిరాగా భయపెట్టేశాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి, రవీనా టండన్, రావు రమేష్ వారి వారి రోల్స్కి న్యాయం చేశారు. మదర్ సెంటిమెంట్స్తో ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడంతో పాటు కన్నీరు తెప్పిస్తుంది. ఇక మ్యూజిక్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్లో నిలబెట్టిందనే చెప్పాలి. ఈ సినిమా కేవలం కన్నడ ఇండస్ట్రీకే పరిమితం అయిన బ్లాక్ బస్టర్ కాదని, ఇదో వరల్డ్ క్లాస్ మూవీ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్, యష్ సంజయ్ దత్ పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, గ్రాండియర్ విజువల్స్, స్క్రిప్ట్ పరంగా వంక పెట్టడానికే లేదు, యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్. ఇకపోతే మైనస్లు, కామెడీ లేకపోవడం, కొన్ని ఫోర్సెడ్ ఎమోషన్స్, హీరోయిన్ క్యారెక్టర్కు పెద్దగా ప్రయారిటీ లేకపోవడం. ఇక మూవీ ఓవరాల్గా చూస్తే కేజీఎఫ్ 2 బాహుబలి త్రిబులార్తో పోలిక పెట్టడం అనవసరం. అది వేరు, ఇది పూర్తిగా వేరు. ప్రతి సినిమా బాహుబలి కాదు, అలానే త్రిబులార్ అంతకన్నా కాదు. కేజీఎఫ్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈ సినిమా ఫ్రెష్గా చూడాలి, అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం. ఓవరాల్గా సినిమా అదిరిపోయింది. మొత్తానికి కొన్ని రోజుల పాటు థియేటర్లో జాతర చేయించి మరోసారి సౌత్ స్టామినా గురించి బాలీవుడ్ వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకునే అవకాశం కల్పించాడు ప్రశాంత్ నీల్. చూశారు కదా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ రివ్యూ గురించి. సో మీలో ఎంతమంది మూవీ చూశారు, మీలో ఎంతమందికి ప్లస్లు మైనస్లు అండ్ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు తెలపండి. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ సిరీ సైనింగ్ ఆఫ్. బై బై.